హెలో ఎవ్రీవన్, టీఎస్ఎంసెట్ 2021 యొక్క ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. నౌ వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. సో ఇక్కడ చాలా స్టూడెంట్స్ కి డౌట్స్ ఉన్నాయి, అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఏంటి, అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకి ఎప్పుడు ఉంటుంది సార్. సో నేను ఈ వీడియోలో మనకి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుందో రాలేదు, కానీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్. సి దిస్ ఈస్ ఎక్స్పెక్టేషన్, ప్లస్ ఈ ఎక్స్పెక్టేషన్ కి రీజన్ ఏంటో కూడా నేను కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ప్లస్ ఇక్కడ మనకి రిపీటెడ్ గా అడుగుతున్న స్టూడెంట్స్ అడుగుతున్న ఈ 3 క్వశ్చన్స్ కి కూడా నేను ఆన్సర్ చేయబోతున్నాను. సో మనకి నవంబర్ లో సెకండ్ ఫేజ్ ఉండే ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయో, ప్లస్ నేను ఎందుకు అలా చెప్తున్నానో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లస్ నేను 1 మంత్ వీడియోస్ వేయలేదు, ఎందుకంటే ఐ వాస్ ప్రిపేరింగ్ ఏ కోర్స్ ఫర్ 2022 స్టూడెంట్స్, ఓకేనా. సో ఇక్కడ మనం 2 కోర్సెస్ లాంచ్ చేయబోతున్నాం, దట్ ఈస్ కంప్లీట్ గా స్టడీ మెటీరియల్ ఉంటుంది, ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, ప్లస్ ఇలాంటి అన్ని ఉంటాయి. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇన్ ఫర్దర్ వీడియోస్, ఓకేనా. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ అవర్ ఛానల్స్ లింక్ టు యువర్ జూనియర్స్, ఓకేనా. యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో ఈ కోర్స్ మొత్తం మీకు యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నవంబర్ లో మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను. సి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కోర్సెస్ లో ఏదైతే అడ్మిషన్స్ ఉన్నాయో కశ్మీర్ మైగ్రెంట్ స్టూడెంట్స్ కోసం, దట్ ఈస్ 25th రోజు మనకి వాళ్ళకి అలాట్మెంట్ ఉంది. సో వాళ్ళు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి అట్లీస్ట్ దే షుడ్ గెట్ సమ్ టైమ్. సో ఇట్ మే టేక్ అప్ టు ద ఎండ్ ఆఫ్ అక్టోబర్, ఓకేనా. అక్టోబర్ ఎండ్ వరకు అది వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఇది ఒక్కటి చూసి మాత్రమే నేను చెప్పట్లేదు, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ సి ఇక్కడ మనం మేనేజ్మెంట్ ఏదైతే ఉంది కదా, మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ సీట్స్ కి కోసం కూడా మనకి 30 అక్టోబర్ ఇక్కడ లాస్ట్ డేట్ ఉంది. సో ఇది కూడా కంప్లీట్ అవ్వాలి, లేదంటే మన ఏ కాలేజ్లో సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలియడానికి కష్టంగా ఉంటుంది. ప్లస్ పిజేటిఎస్ ఏయులో మనకి యూజీ కోర్సెస్, సి యూజీ కోర్సెస్ అంటే ఓన్లీ బైపీసీ వాళ్ళకి మాత్రమే కాదు, మన ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా దీంట్లో వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ ఫార్మర్స్ కోటా ఉంటుంది కదా. సో ఆ ఫార్మర్స్ కోటాకి మనకి దీని యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పోర్ట్స్ కేటగిరీ ఏదైనా సరే కంప్లీట్ గా అలాట్మెంట్ కావాలి, కాబట్టి స్పోర్ట్స్ కేటగిరీకి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 27 అక్టోబర్ ఉంది. సో 27 అక్టోబర్ అంటే ఇక్కడ కూడా టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇన్ నవంబర్ 1st వీక్, ఓకే. సో నవంబర్ 1st వీక్ లో ఖచ్చితంగా మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై ఐఎమ్ సేయింగ్ ద సెకండ్ ఫేజ్ విల్ బి హెల్డ్ ఇన్ నవంబర్ 1st వీక్, ఓకేనా. సో దానికంటే ముందు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మాక్సిమం గా అయితే మనకి నవంబర్ 1st వీక్ లో మాత్రమే వస్తాయి. సో ఇక్కడ నేను ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను, దట్ ఈస్ సి అన్ని కాలేజ్ A to Z అన్ని కాలేజెస్ యొక్క మన యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ నేను ఇక్కడ మన యొక్క వెబ్సైట్ లో పెట్టేశాను. కింద లింక్ లో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసేసి మీరు ప్రతి ఒక్క కాలేజ్ డీటెయిల్స్ అక్కడ చూడవచ్చు. సో A to Z ఫైనల్ ఫేజ్ కట్ ఆఫ్స్ ఎంత ఉండినాయి అన్ని డీటెయిల్స్ కూడా నేను ఇచ్చేసాను, కింద డిస్క్రిప్షన్ లో ఉంది, దానిపైన క్లిక్ చేసేసి మీరు చూడవచ్చు, ఓకే. ప్లస్ ఇక్కడ చాలా స్టూడెంట్స్ కి డౌట్, సో ఇది మీకు తెలుసు కంప్లీట్ గా నెక్స్ట్ ఇయర్ కోసం మనకి స్టడీ మెటీరియల్ కోర్స్, ఓకేనా. మీకు ఎంసెట్ కంప్లీట్ మెటీరియల్ ఉంటుంది, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, ప్లస్ చాప్టర్ వైజ్ గా టెస్ట్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్, సి డూ వీ నీడ్ టు బుక్ స్లాట్ అగైన్, నో నీడ్ టు బుక్ స్లాట్ అగైన్, కానీ ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ అటెండ్ అవ్వలేదు అంటే అప్పుడు స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయి ఉంటే మళ్ళీ మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఫస్ట్ ఫేజ్ లో ఆప్షన్స్ పెట్టుకోలేదు అంటే కూడా డైరెక్ట్ గా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే డూ వీ నీడ్ టు పే ఫీ అగైన్ అంటే మళ్ళీ కట్టవలసిన అవసరం లేదు, ప్లస్ ఇక్కడ ఫీ వచ్చింది కాబట్టి. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నేను ఫస్ట్ ఫేజ్ కాలేజ్ కి ఫీ కట్టాను, నేను సెకండ్ ఫేజ్ కి అటెండ్ అవుతే సెకండ్ ఫేజ్ లో కాలేజ్ వస్తే నాకు ఆ కాలేజ్ నేను కట్టిన ఫీ రీఫండ్ అవుతుంది అంటే కాలేజ్ వస్తే ఖచ్చితంగా మీకు ఆ సెకండ్ కాలేజ్ కి ఆ ఫీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఓకే. సో వాట్ అబౌట్ అలాటెడ్ కాలేజ్ ఇన్ ఫస్ట్ ఫేజ్, ఈ క్వశ్చన్ కూడా చాలా స్టూడెంట్స్ మనకి అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, ఓకే, సో సెకండ్ ఫేజ్ కి వెళ్ళారు మీరు, సీట్ వస్తే ఈ కాలేజ్ మీకు క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, దానికి సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి మీరు సెకండ్ ఫేజ్ కి వెళ్ళారు,
ఓకే, సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి సెకండ్ ఫేజ్ కి వెళ్ళారు. ఇక్కడ సీట్ రాలేదు అంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, ఫీ కట్టేసి కాబట్టి ఈ కాలేజ్ మీకు ఉంటుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్ లో రాలేదు అంటే మాత్రమే ఈ కాలేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో ఏ కాలేజ్ వచ్చినా మీరు ఖచ్చితంగా అక్కడ మాత్రమే జాయిన్ అవ్వగలరు, ఫస్ట్ ఫేజ్ కాలేజ్ కి వెళ్ళలేరు. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.